మహబూబాబాద్ జిల్లా ఆక్రమణల బెల్లం విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని, గతంలో పలు కేసులలో ఉన్న వ్యక్తులు అక్రమ వ్యాపారాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేయనున్నామని ఎస్ఏ మంగిలాల్ తెలిపారు. ఈ సందర్భంగా నర్సింహులపేట మండల పరిధిలో ఎక్సైజ్ అధికారులు, పోలీసులు దాడిలో పట్టుబడిన 110 క్వింటాలు నల్లబెల్లం, సుమారు 5 లక్షల విలువైన నల్లబెల్లాన్ని ఆకేరు వాగులో ధ్వంసం చేశారు. గత 2 సంవత్సరాల నుండి స్వాధీనం చేసుకున్న బెల్లాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ధ్వంసం చేయడం జరిగిందని ఎస్ఐ బానోత్ మైగిలాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐలు రవళి, మధు మరియు సిబ్బంది పాల్గొన్నారు. డీటెయిల్స్ అన్నాడు అన్న. హలో,